పర్యటనలో చూస్తున్నా అక్కడ కూడా కనిపిస్తుందండి, ఆల్రెడీ రిస్క్ టీమ్ పనిచేస్తుంది, ఓ పక్క మున్సిపాలిటీ శానిటేషన్ వర్క్ జరుగుతుంది, ఫైర్ ఇంజిన్తో ఇండ్లు కూడా క్లీన్ చేపిస్తున్నాం, కొన్ని చోట్ల స్కూల్స్ కూడా ఓపెన్ అమ్మా, ఇక్కడ కాదు తల్లి ఇక్కడ కాదు, స్కూల్స్ క్లీన్ చేస్తాం. చూస్తూనే ఉన్నారు, వరదలు మొదలైన రోజు నుంచి కూడా ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కలెక్టరేట్లోనే ఉంటున్నారు, కలెక్టరేట్లో ఉండి దశాదిశ నిర్దేశిస్తూ ఒక పక్క మంత్రుల్ని ఒక పక్క అధికారుల్ని ఎమ్మెల్యేలు డివిజన్ల వారిగా విభజించి వాళ్ళందరినీ చూస్తున్నాం. గత వారం రోజులుగా ప్రజలకు ఏం కావాలో అన్నీ ఎప్పటికప్పుడు పాలు, ఉదయమే పాలు, నీళ్లు, బిస్కెట్లు అంతా చేస్తాం, బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తాం, అదేవిధంగా మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ మళ్ళీ పాలు, మంచినీళ్ళు ఇచ్చాం, మధ్యాహ్నం భోజనం కూడా ఇచ్చాం, నైట్ భోజనం కూడా ఇచ్చాం, మెడికల్ క్యాంప్స్ పెట్టాం, అదేవిధంగా హెలిఫికాటర్ల ద్వారా కూడా సప్లై చేసిన చోట చేసాం, డ్రోన్ల ద్వారా అరేంజ్ చేసాం, అదేవిధంగా మున్సిపాలిటీ వర్కర్స్ కూడా శానిటేషన్ కూడా మొదలు పెట్టాం. అన్ని మేడం ఇక్కడ సర్టిఫికెట్లు కోల్పోయాం, ఆధార్ కార్డులు కోల్పోయాం, ఇప్పుడు వరద సహాయం చేయమంటే చేయను అంటున్నారండి. రేషన్ కార్డు లేకపోయినా మీ తమ్ము పెట్టేనా ఉదయం నుంచి ఇస్తున్నాం, ఇప్పిస్తాం.